భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనబడుతుంది. జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ గనక వర్కౌట్ అయితే గనక ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు పని గోవిందానే చెప్పుకోవాలి. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు చూద్దాం రండి. సంక్షేమ పథకాల అమలు ద్వారా నేరుగా ప్రజలతోనే పొత్తు పెట్టేసుకోవడం. ఎస్, మామూలుగా ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం క్లిక్ కావన్న విషయం అందరికీ తెలిసిందే. పథకాలు ఎన్ని అమలు చేస్తున్నా అందులో పేరు తెచ్చిపెట్టేవి ఏ ఒకటో రెండో ఉంటాయంటే. అందుకనే వైఎస్ జగన్ మాత్రం ప్రతి పథకం క్లిక్ అయ్యేందుకు జాగ్రత్తగా ప్లాన్లు వేస్తున్నారు. పైగా పథకాల అమల్లో పెద్దగా ప్రచారం చేసుకోకుండానే మ్యాక్సిమం లబ్ధి పొందాలన్నది జగన్ వ్యూహంగా కనబడుతుంది. చంద్రబాబు హయాంలో గోరంత పనికి కొండంత పబ్లిసిటీ చేసుకున్న విషయం అందరం చూసిందే. అందుకనే చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతి పథకము అర్హులకు కాకుండా దళారీల చేతిలో పడింది. దాంతో అర్హులు మండిపోయి మొన్నటి ఎన్నికల్లో గుబ్బ గుయ్యి అనిపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందే తిరిగి పునరావృతం కాకుండా జగన్ చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా మొదలైన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్నే తీసుకుంటే సుమారు 2 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. కంటి పరీక్షలు మాత్రమే కాకుండా అవసరమైన వాళ్లకు కళ్ళజోడ్లు కూడా ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కూడా పరీక్షలు చేయనన్నారు. అలాగే నామినేటెడ్ పదవులు 5 లక్షల లోపు నామినేటెడ్ వర్కుల లాంటి వాటిని ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. గ్రామ వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాల్లో యువతకు పెద్దపీట వేశారు. ఇందులో కూడా మహిళలే ఎక్కువ నియమితులయ్యారు. వీళ్లు గనక సక్రమంగా విధులు నిర్వహిస్తే జగన్ తన లక్ష్యాన్ని చేరుకున్నట్లే లెక్క. అమ్మఒడి పథకం కూడా ఇటువంటిదే. పథకం ఏదైనా డైరెక్టుగా లబ్ధిదారులతోనే కాంటాక్ట్ పెట్టుకోవడం ద్వారా లబ్ధి పొందాలన్నదే జగన్ వ్యూహం. మరి ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో రానున్న ఎన్నికల్లో స్పష్టంగా బయటపడిపోతుంది. ఏది ఏమైనా జగన్ మరోసారి విక్టరీ సాధిస్తారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే జగన్ ముందు నుంచి చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు లబ్ధి పొందే అంశంలో అసలు ఎక్కడా కూడా జగన్ వెనకడుగు వేయట్లేదు. జగన్ వ్యూహరచన ముందు నారా చంద్రబాబు నాయుడు నిలదొక్కుకుంటారా అంటే కష్టమే అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.